మంచం మీద పడుకున్నప్పుడు ఎటువైపు తలకాయ పెట్టుకోవాలనేది పెద్ద సమస్య మీరు నలుగురు గురువుని అడిగారు అనుకో నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు నాలుగు శాస్త్రాలు చదివిన నాలుగు శాస్త్రాలు నాలుగు రకాలుగా చెప్తారు ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు అని చెప్పింది శాస్త్రం ఎందుకంటే ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే దక్షిణం ఉంటుంది దక్షిణం యమస్థానము మృత్యుహేతువు అకాల మృత్యు వచ్చేస్తుంది ఎవరైనా కనుక తెలియక ఉత్తరం వైపు తలపెట్టుకున్నారంటే వాళ్ళకి అకాల మృత్యు వచ్చేస్తుంది ఎక్కువ కాలం బతకరు అని గుర్తు అనమాట అందుకని మీరు గమనిస్తే మన వినాయక చవితి కథ చెప్పుకునేటప్పుడు కూడా గణపతి యొక్క తలని ఎగరగొట్టేసినటువంటి పరమేశ్వరుడు మళ్ళీ ఇంకో తలని తీసుకొచ్చి పెట్టడానికి ప్రమదగణాలన్నింటినీ పిలిచి ఏ లోకంలో అయినా సరే ఏ జంతువు కానీ ఒక మనిషి కానీ ఉత్తరం వైపు తల పెట్టుకుని దక్షిణాన్ని చూస్తూ పడుకుని ఉన్నారో ఆ తల తీసుకురండి అని పంపిస్తాడు ప్రమదగణాలను ప్రమదగణాలు అన్ని లోకాలు తిరిగేసిన తర్వాత ఆఖరిగా ఒక లోకంలో ఒక ఏనుగు తల పెట్టుకుని దక్షిణం వైపు చూస్తూ ఉత్తరం వైపు తల పెట్టుకుని ఉండడం కాబట్టి ఆ తల నరికి తీసుకొస్తారు ఆ ఏనుగుకి అకాల మృత్యువు సంభవించి ఆ తలను తీసుకొచ్చి గణపతికి తగిలించడం జరిగింది అని మనకు కథలో చెప్తూ ఉంటారు కదా కాబట్టి అకాల మృత్యువుని కలిగించేటటువంటి తలాపి ఏదయ్యా అంటే ఉత్తర తలాపి ఉత్తరం వైపు తల పెట్టుకుని ఎప్పుడూ పడుకోకండి మరి ఎటు పట్టుకోవాలి పడమర వైపు తల పెట్టుకోవచ్చండి పెట్టుకోకూడదు ఉత్తరం వైపు తలా పెట్టకూడదు పడమర వైపు తలా పెట్టకూడదు ఎందుకు మనం కనుక పడుకుంటే త పరమర వైపు పెట్టుకు పడుకుంటే పొద్దున్నే ఉదయించేటటువంటి సూర్యుడికి మన కాళ్ళు ఉంటాయి సూర్యభగవాను ఆగ్రహిస్తాడు ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించేటటువంటి వాడు వాడు భాస్కరుడు అందుకని ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడికి కాళ్ళు పెట్టి ఎలా పడుకుంటావు తప్పు పడుకోకూడదు అందుకని పడుకోవాలి తూర్పు వైపు తలపెట్టుకోవచ్చు తూర్పు వైపు తలపెట్టుకుని పడమర వైపు కాళ్ళు పెట్టుకోవచ్చు లేదా దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహము లేదు అందుకని పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తలపెట్టుకుని పడుకోవాలి గురువుగారు మా ఇంట్లో అలా ఇలా పడుకోవడానికి ప్లేస్ సరిపోదండి అంటే ఇంకేం చేయలేము మరి ఎందుకంటే శాస్త్రం ఎలా అయితే చెప్పిందో పెద్దవాళ్ళు ఎలా చెప్పారో అలా చెప్తున్నాను తప్ప గురువుగారు మళ్ళీ ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం నాకు ఫోన్ చేసి గురువుగారు మీరేమో తూర్పు వైపు తలపెట్టుకోమన్నారు లేకపోతే దక్షిణం వైపు తలబెట్టుకోమన్నారు మా ఇంటి వాస్తు ప్రకారం అలా లేదండి మేము ఖచ్చితంగా పడమరకే తలబెట్టుకోవాలి పొద్దున్న తలలేటప్పుడు సూర్యుడికి కాళ్ళు వెళ్తాయండి అంటే నేనేం చేయలేను ఇక నాకు ఫోన్ చేయాల్సిన పని లేదు మీరు ఎందుకంటే చెప్పడం వరకు నా ధర్మం ఆచరించడం ఆచరించకపోవడం మీ సౌలభ్యాన్ని బట్టి చేసుకోండి ఒకవేళ మీరు ఆచరించారనుకుంటే ఐశ్వర్యం రేపొద్దున బాగుపడేది మీరే బాగుండేది మీకే మీ పిల్లలే చక్కగా కనపడతారు చక్కగా ఉంటారు చక్కగా తింటారు చక్కగా అనుభవిస్తారు చక్కగా జీవిస్తారు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఎంత కష్టమో తెలుసా మన భారతదేశంలో ప్రత్యేకించి మనకి ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా అన్ని బాధలు ఎన్నైతే ఉన్నాయో ఒక వంద రకాల మనుషులు ఉన్నారు వంద మనుషులు ఉన్నారు అనుకోండి వంద మంది వాళ్ళలో ఎనభై మంది బాధపడేది ఆర్థిక సమస్యలతోటే గుర్తుంచుకోండి ఎవ్వరు కూడా గురువుగారు మాకు ఆర్థిక సమస్యలు లేవండి అని చెప్పరు ఎందుకంటే అందరికీ ఆర్థిక సమస్యలే అందుకని ఎందుకు వస్తున్నాయి సమస్యలను ఆలోచిస్తే వాళ్ళు ఇంట్లో పాటించాల్సినటువంటి ధర్మాలు దేవతల పట్ల పాటించాల్సినటువంటి ధర్మాలు వాటిని సవ్యంగా పాటించకపోవడం వల్ల లేదా పాటిస్తున్నప్పటికీ కూడా పాపం వాళ్ళు తెలియక చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అయిపోతోంది ఎలా దూరం అయిపోతుంది గురువు గారు సరేనండి తూర్పు వైపు పడుకున్నాం లేదా దక్షిణవైపు పడుకున్నాం అయినా మాకు లక్ష్మీదేవి కటాక్షం కలగట్లేదండి అన్నారనుకోండి ఒక్కటి గుర్తుంచుకోవాలి పడక గదిలో దేవుడి ఫోటోలు ఏవీ ఉంచకూడదు గోడలకి వేళ్లాడకూడదు అసలు చెప్పాలంటే బీరువా మీద కూడా దేవుడి ఫోటోలు ఉండకూడదు లక్ష్మీదేవి ఉండాలి లక్ష్మీదేవి ఉండాలని చెప్తున్నాను చూసారు చూశారా లక్ష్మీదేవి ఉండడం లక్ష్మీదేవి ఫోటో ఉండడం కాదు స్వస్తిక్ ఉండాలి ఎప్పుడు కూడా బీరువా మీద ఏ ఫోటోలో ఉంచద్దు అసలు ఒక స్వస్తిక్ వేయండి స్వస్తిక్ ఉంటే లక్ష్మి ఉన్నట్టే లక్ష్మి ఉంటే అందరూ ఉన్నట్లు అందుకని పడక గదిలో ఎప్పుడూ కూడా మీరు దేవుడి ఫోటోలు పెట్టకండి గదిలో దేవుడి ఫోటోలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాణించదు భార్యాభర్తల మధ్య అనుబంధము ఉండదు మనం పడగదిలోంచి బయటకు వచ్చేలా తలుపుది కానీ ఎదురుగా కనపడాలి గణపతి అంతే తప్ప మిగిలినటువంటి దేవతలు ఎవరో కూడా పడగదిలో ఉండకూడదు పడగదిలో బయటకు వచ్చేటప్పుడు మీకు బయట అది కూడా పడక గదికి ఎదురుకుండగా బయట వైపు తలుపు తీసిన తర్వాత ఎదురుగా గణపతి కనపడాలి ఎందుకంటే గజముఖేనా ఏనుగు యొక్క ముఖంలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి లేవగానే ఆ గణపతి గజముఖాన్ని చూస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది